Hi, hello friends. Good morning and welcome back to my channel. So, ఇది గొండి టైం వచ్చేసి 10:15 అయింది అండ్ ఈ రోజు నేను మా చిన్న పాప మా వారి పెళ్ళికి వెళ్తున్నాము. పెద్ద పాపని క్యాన్సిల్ చేసేసినాం అన్నమాట. యాక్చువల్లీ నిన్న ఒక పెళ్ళి ఉంది, వెళ్ళలేదు. సో ఈ రోజన్నా ఇంకా అంటే మాకు కార్ లేదు కదా, అందుకని చెప్పేసి చాలా 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 ప్రాబ్లం అయిపోతుంది. సో ఇంకా ఇప్పుడు నేనైతే రెడీ అవుతున్నాను అండ్ చూపి సో రెడీ అవుతుంది. మా వారు ఇప్పుడే వచ్చిండు, ఈరోజు మాకు హార్వెస్టర్ వస్తుందంట పొలం కోయడానికి. సో ఇంకొచ్చిండు ఫ్రెష్ అప్ అయిన తర్వాత అందరం కలిసి మేమైతే మ్యారేజ్కి వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు కిచెన్లో నేనైతే ఏం చేస్తున్నాను అంటే, సో చూపిస్తానండి. సో టిఫిన్ కంప్లీట్ అయిపోయింది నాదైతే అండ్ నేను వచ్చేసి ఈరోజు కొంచెం తొందర అవుతుందన్నా ఉప్మా వేసిన అండ్ ఇక్కడ చూపిస్తాను చూడండి. చూడండి నిన్ననే స్టవ్ కడిగిన, చూసారు కదా నిన్ననే కడిగిన స్టవ్. ఇదిగోండి మా వారికి నీళ్ళు కావుతున్నాయి స్టవ్ పైన. మా పెద్ద పాపకి ఇదిగోండి ఉప్మా వేస్తే ఆమె తినదంట. సో అందుకని పెద్ద పాపకి ఏం చేసానంటే రైస్ పెట్టినా, ఆమె ఒక్కదానికి ఎగ్ కర్రీ వండుతున్నా. సో మా వారికి స్టవ్ పైన నీళ్ళు వేడి అవుతున్నాయి. సో ఇంకా నేను ఏంటంటే కొంచెం జుట్టు వేసుకుంటే, జుట్టు వేసుకొని నార్మల్ ఒక చైన్ వేసుకుంటే అయిపోతుంది. సో అదన్నమాట. సో నేనైతే రెడీ అయిపోయినా అండ్ చిన్న పాప గరిట తిప్పుతుందన్నమాట ఎగ్ కర్రీ కోసము, కారం వేస్తుంది. సో నాకు జుట్టు వేస్తున్నారు మా పెద్ద పాప. ఇదిగోండి ఈ వైట్ హెయిర్, ఒక వైట్ హెయిర్ వచ్చింది ఇక్కడ. ఎంత కలర్ పెట్టినా కూడా దీన్ని పోతలేదు. సో ఇంత చిన్న ఏజ్లో ఈ వైట్ హెయిర్ అయిందో నాకైతే అర్థం కావట్లేదు. సో అది కూడా మళ్ళీ ఇదిగోండి ఇక్కడ, అంటే గ్రీన్ లీవ్స్ తినకపోవడం వల్లనో ఏంటో తెలియదు కానీ, సో 28 ఇయర్స్లోనే వైట్ హెయిర్ వచ్చింది నాకైతే. చాలా దీ ఈ ఒక్క దాని వల్ల ఎంత దరిద్రంగా అనిపిస్తుందో ఏం చెప్పలేను అసలు. సో చూద్దాం ఇంకేదన్నా రెమెడీస్ ఏమైనా ఉన్నాయో చూద్దాం, ట్రై చేయాలి బ్లాక్ అయ్యేలాగా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా హెయిర్ మా పాప వేస్తుందంట. సో నేను వేసుకుంటే ఏముంది ఇట్లా అనుకొని ఒక క్లిప్ పెట్టుకోవడమే. సో మమ్మీ నువ్వు మంచిగా వేసుకోవట్లేదని చెప్పేసి వేస్తుంది. ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూస్తాను నేను. మొన్న ఒకసారి వేసింది నాకు కొంచెం నచ్చలేదు, ఎందుకంటే కొంచెం ఫేస్ మంచిగా కనిపించలేదు. సో అందుకని ఇప్పుడు మళ్ళీ ఏ స్టైల్ వేస్తుందో వెయిట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి చిన్న పాప ఇంకా వీడియో షూట్ అయితే చేస్తుంది, నాకు తెలియదు ఈ క్లిప్పింగ్ పెట్టేటప్పుడు. సో ఇంకా మా వారిని ఇక్కడ చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది. మా వారు అంటున్నాడు ఎందుకు వీడియో తీస్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. మా అక్క డిసప్పాయింటెడ్ అయిపోయి. సో ఆల్రెడీ మీ అందరికీ సినిమా అయితే అర్థమైపోయింది కదా, నాకు హెయిర్ స్టైల్ నచ్చలేదు అందుకని చెప్పేసి నాకు నచ్చిన హెయిర్ స్టైల్ అయితే నేను వేసేసుకున్నాను. సో ఎవరి పిచ్చి వాళ్ళకి సంతోషం అంటారు కదా అట్లనమాట. ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము. సో ఇక్కడ పెద్ద పాపను మా వారు అడుగుతున్నారనమాట, నీకు ఏం కావాలి తనకి అడుగు అని చెప్పేసి అంటున్నాయి. సో తను వచ్చేసి ఓరియో ఐస్ క్రీమ్ తీసుకురా మమ్మీ అని చెప్పేసి అయింది. సో నేనేమన్నానంటే సరే ఓరియో ఐస్ క్రీమ్ ఇంకా చాక్లెట్స్ కూడా తీసుకొస్తాలే అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము. సో చూస్తున్నారు కదా బైక్ పైన 3 మెంబర్స్ వెళ్ళడం చాలా 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 కంజెస్టెడ్. ప్రతి ఒక్క ఫ్యామిలీ అయితే ఇలాగే ఉంటుంది అండ్ మమ్మల్ని చూసి ఎంతమంది, మేము ఒకవేళ 4 మెంబర్స్ వెళ్తే ఎంతమంది చూసి నవ్వుకున్న వాళ్ళు ఉన్నారో సో మాకే తెలుసు అలా అనమాట. ఇంకా మేము వెళ్ళే దగ్గర మార్గం మధ్యలో పెట్రోల్ అయితే పోయించుకొని ఇంకా మేమైతే సో ఫంక్షన్ హాల్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇది వచ్చేసి మన డీమార్ట్ దగ్గర ఉంటుంది కదా ఈఎన్ గార్డెన్స్, సో ఆ ఫంక్షన్ హాల్ అనమాట. ఇంకా నేను అనుకున్నాను వెళ్ళే వరకు మ్యారేజ్, అంటే మ్యారేజ్ టైము దాటిన తర్వాతనే మేమైతే వెళ్ళినాము. సో వెళ్ళే వరకు మ్యారేజ్ అయిపోతుందేమో అని చెప్పేసి మేమైతే అనుకున్నాము. బట్ మా వారు ఏమన్నాడంటే ఎట్లాగో పెళ్ళిళ్ళు అనుకున్న టైం కావాలి అని చెప్పేసి అన్నాడు. సో అట్లనే మేము వెళ్ళే వరకు పెళ్ళి అయితే కాలేదు, వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత సో జెంట్స్ ఒకవైపు లేడీస్ ఒకవైపు ఇట్లా అందరం అయితే కూర్చున్నాము. అండ్ నేను చిన్న పాప ఇద్దరం ఒక సైడ్ కూర్చున్నాము. సో కూర్చున్న తర్వాత ఇంకా వాళ్ళు మంగళసూత్రాలు తీసుకొచ్చి మనకి ఇస్తారు కదా దీవించమని, సో అట్లా దీవించినాము. అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయింది, నేనైతే వెనక్కి వెళ్ళి కూర్చున్నాను. సో మన వాళ్ళదైతే మనం ముందు వెళ్తాం కదా. సో ఇంకా మేమైతే లేట్ వెళ్ళినాము
కాబట్టి ఇంకా మేమైతే లాస్ట్ లోనే కూర్చున్నాము. పెళ్ళి అంతా అయిపోయే వరకు ఉంది. ఆ తర్వాత మేమైతే బయటకు వచ్చేసినాము. సో బయటకు వచ్చేసి చిన్న షాపింగ్ వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి వచ్చేసినాము. మళ్ళీ తీసుకున్న సామాన్లు అయితే బైక్ పైన పట్టామని చెప్పేసి మళ్ళీ ఈ డీమార్ట్ కౌంటర్ ఉంటుంది కదా, దీంట్లోనే సామాన్ పెట్టేసి మేమైతే ఇక్కడ నుంచి మళ్ళీ మ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్ళినాము. సో మ్యారేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ డ్రోన్ షాట్స్ తీసేటప్పుడైతే ప్రతి ఒక్కరు డ్రోన్ చూస్తున్నారు. సో ఇంకా మనం పైకి చూస్తే ఆ కెమెరాలో మొత్తం మనమే పడదాం కదా. ఇక ఆ తర్వాత మా వారు ఏం చేసిండే, సో బాగుంది కదా అని చెప్పేసి షూట్ చేసిండు. మళ్ళీ ఇంకా అక్కడ భోజనాలు చేసి కంప్లీట్ అయిన తర్వాత మేమైతే మళ్ళీ స్పెన్సర్కి వెళ్ళినాము. ఇంట్లో సామాన్లు ఏం లేవు అండ్ పాలు కూడా లేవు అందుకని చెప్పేసి, సో ఇవన్నీ తీసుకుందామని చెప్పేసి మేమైతే తీసేసుకున్నాము. సో కూటి కొరకు ఎన్ని కష్టాలు అంటారు కదా, అట్లయితే మేము కష్టాలు పడ్డాము ఇవన్నీ తీసుకొని ఇంటికి రావడానికి. సో పెళ్ళి అయితే నేను ఎక్కువ ఏం చేయలేదు అండ్ పెద్ద ఇంట్రెస్ట్ నాకైతే అనిపించలేదు కాబట్టి నేనేం మీకు చూపించలేదు, ఓన్లీ వెళ్ళినాము. సో అక్కడ ఉన్నాము అండ్ చాలాసేపు కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఇంకా అంతసేపు కూడా ఏ పెళ్ళిలో కూర్చోలేదు. సో కూర్చున్నాము హ్యాపీ. ఆ తర్వాత ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఇవన్నీ ఇది మేము చేసిన షాపింగ్ అండ్ ఈ మధ్య పాలు బంద్ చేసినాము కొన్ని రీజన్స్ వల్ల, అందుకని అమూల్ టెట్రా మిల్క్ ఇవి తీసుకొచ్చుకున్నాము. సో టోన్ మిల్క్ టెట్రా ప్యాక్స్ ఉంటాయి కదా అవి తీసుకొచ్చుకున్నాము అండ్ టైమ్ బిస్కెట్ ప్యాకెట్స్. నెక్స్ట్ ఓన్లీ అంతే, ఎక్కువ సామాన్లు ఏం తీసుకొచ్చుకోలేదు. ఏవైతే లేవో, ఎందుకంటే ఆల్రెడీ 1 మంత్లో 3 టైమ్స్ 4 టైమ్స్ పోతూనే ఉన్నాం కదా, కాబట్టి పెద్ద ఏం తీసుకొచ్చుకోలేదు. కానీ ఈ తీసుకొచ్చుకున్న వీటికి బిల్లు 3000 రూపీస్ అయింది. అసలు ఇక్కడ ఏమున్నాయి ఒకసారి మీరు చూడండి, ఇక్కడ ఏం లేవు, వీటికి బిల్లే 3000 రూపీస్ అయింది. ఇంకా సో చాక్లెట్స్, సో ఇవి వచ్చేసి మా పిల్లలకి గిఫ్ట్ లాగా చాక్లెట్స్ 4 ఉన్నాయి కదా, 4 ఎందుకంటే సో మా చెల్లి వాళ్ళ పిల్లకి 2 మా పిల్లకి 2 ఇవి తీసుకొచ్చింది. నెక్స్ట్ ఇవి వీళ్ళకి బిస్కెట్లు డాడీలు మా పిల్లల కోసం, మా పిల్లలు మేము అందరం ఇంకా ఉందాం. సో ఇంతే ఏం తీసుకొచ్చినాం, ఏం ఓరియో చూపి ఇంకొకటి కూడా, ఇంకొకటి ఇంకా ఇంకొకటి ఎక్కడ ఉందో మరి, ఇది ఒకటి అంటే డార్క్ ఫ్యాంటసీ ఇంకొకటి వచ్చిపోతున్నాను. అదే టీలకు వేసుకుంటాం కదా అందుకని చెప్పేసి ఇవి అండ్ ఇంకా అంతే, ఇంకేమున్నాయి వీటికే. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఇంకా నేను ఏం చేస్తాను అంటే పొద్దున పాలు లేక టీ తాగలేదు, ఏదో చాయ్ తాగుతున్నాం. ఇప్పుడే పాలు ఒక ప్యాకెట్ ఆల్రెడీ దీంట్లో నుంచి తీసి సో చాయ్ పెట్టుకున్నాము, ఇంకా టీ తాగుతున్నాం అన్నమాట. అండ్ ఈరోజు వీడియో అయితే ఇంతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మళ్ళీ ఒకసారి చెప్పు. సో ఒక్క సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే సీ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.